బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా సందర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 750 కోట్లు పెట్టి వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం వైసీపీ ఏడాదికి కనీసం 1 కోటి రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు. 100,000 ఎకరాలకు సాగునీరు, 12 మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టును పట్టించుకునే వాళ్లు లేరన్నారు. షర్మిలా వెంట సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లం రాజు, గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. వైఎస్ ఆశయాలు తీర్చిన జగన్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. రైటికే ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ రాజేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేంద్ర చెప్పండి, ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టును అయితే ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా సందర్శించిన నేపథ్యంలో అయితే ఆమె వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపోవడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఇవాళ ప్రకాశం జిల్లాలో వైఎస్ షర్మిలా పర్యటించారు, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ సందర్శించారు. చాలా కీలకమైన అంశాలతో పాటు మొత్తం అంటే చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. అంటే తన సొంత అన్న పైన కూడా కామెంట్స్ చేశారు వైఎస్ జగన్ రెడ్డి మీద. ఇప్పుడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని, వై అంటే వైఎస్ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయి రెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి చాలా కీలకమైన అంశాలు తర్వాత విమర్శనాశాలు చేశారు. మీది జగన్ రెడ్డి పార్టీ ఒక నియంత పార్టీ, ప్రజలను పట్టించుకోని పార్టీ అని చెప్పి ఆమె అసహనంగా వ్యక్తం చేశారు. ప్రజల ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టే పార్టీ అని చెప్పేసి కూడా విమర్శలు చేశారు స్వాతి. సో ఓవరాల్ గా చూస్తే వైఎస్ఆర్ ఆశయాలను మేము నిలబెట్టిన పార్టీ మీది నాపై ముప్పెట్ దాడి చేస్తున్నారు, అన్ని వైపుల నుంచి కూడా దాడి చేస్తున్నారు. నా సొంత వాళ్ళని అనుకొని 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, నా బిడ్డలను కూడా పక్కన పెట్టి పాదయాత్ర చేశాను అని చెప్పేసి కూడా ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేశారు స్వాతి. అంటే ఇక్కడ మొత్తానికి ఏంటంటే మీ మీ చేతనైంది మీరు చేసుకోండి, నేను ఏ దానికైనా రెడీ, యుద్ధానికి కూడా మేము కూడా రెడీ అని చెప్పేసి కూడా ఆమె సవాల్ విసిరారు స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాజేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.